హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. సచివాలయ వ్యవస్థపై జరిగిన సమీక్షలో వాలంటీర్స్ని తిరిగి కంటిన్యూ చేయాలని సీఎం గారు సంబంధిత మంత్రికి ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లోకి వెళ్ళినట్లయితే నిన్న అంటే మంగళవారం నాడు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం అనేది చర్చ అనేది అయితే కొనసాగింది. ఈ చర్చలో సంబంధిత మంత్రి అదేవిధంగా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పాల్గొన్నారు. ఈ చర్చలో సీఎం గారు వారంటీ సంబంధించి తిరిగి కొనసాగించాలని అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏదైతే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మీద చర్చ అనేది జరిగిందో ఈ చర్చలో సచివాలయంలో ఉద్యోగులు వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని, వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలనే దానిపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి డోలా బాల వీరంజన స్వామితో పాటు అధికారులకు సీఎం ఆదేశించారు. మరో సమావేశంలో ఇదే అంశంపై తిరిగి చర్చిస్తామని అయితే పేర్కొన్నారు. ఇక్కడ మనం క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు, ఎవరైతే ఈ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా వాలంటీర్స్ను కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే కొనసాగిస్తుంది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి కొత్తగా ప్రణాళికలు రూపొందించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే ఏదైతే ఈ గ్రామ వార్డు వాలంటీర్స్ ఉన్నారో వీళ్ళకి ఈ 1/2024 సంబంధించి గడువు అనేది అయితే ముగినుంది. త్వరలోనే వీళ్ళకి సంబంధించి కొత్త ప్రణాళికలు రూపొందించి తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారిని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.